మీటీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. భారతదేశ వ్యాప్తంగా ఆశ్చర్యపోయే దాదాపు 160 ప్రజలకు స్థానంలో విజయం సాధించినటువంటి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే 2019 నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎంతో విసిగిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ అమూల్యమైన ఓటుని బటన్ నొక్కడం ద్వారా గట్టి బుద్ధి చెప్పారు. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రూపురేఖల్ని మార్చడానికి, అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఉమ్మడి కూటమి బలమైన ప్రణాళికతో ముందుకు వస్తుందని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నేను మీ మహేశ్వరరావు మాట్లాడుతున్నాను. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా చూస్తున్నటువంటి ఎన్నికల రిజల్ట్స్ వచ్చాయి. అలాగే దాదాపు 10 సంవత్సరాలుగా ఎన్నో అవమానాలు, ఎన్నో అవహేళనలు, అలాగే వ్యక్తిగత జీవితంపై ట్రోల్స్, ఇవన్నీ తట్టుకొని దాదాపు 2 స్థానాల్లో ఓడిపోయినా కూడా 10 సంవత్సరాలుగా ప్రజల కోసం సేవ చేయాలన్న దృఢ సంకల్పంతో, మంచి ఉద్దేశంతో నిలబడినటువంటి మా జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు దాదాపు 70,000 ఓట్ల మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించారు. ముందుగా ఆయనకి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, అలాగే 21 స్థానాల్లో జనసేన తరపున పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ తో ముందుకు దూసుకెళ్లి దాదాపు విజయం ఖాయం చేసుకున్నటువంటి జనసేన అభ్యర్థులు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 151 సీట్లు వచ్చిన తర్వాత 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న అరాచక పాలన మీ అందరికీ తెలిసిందే. ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి 3వ రోజునే ప్రజావేదిక కూల్చడం ద్వారా తన దుష్ట పరిపాలన అనేది మొదలుపెట్టారు. అలాగే ప్రతి ఒక్క చోట విధ్వంసానికి, అరాచకాలకి, దౌర్జన్యానికి, దారుణానికి పాల్పడుతూ ఒక బూతుల బ్యాచ్ ని మంత్రులుగా పెట్టుకుని వీళ్లు అసెంబ్లీలో కాని, ప్రజాక్షేత్రంలో కాని, అలాగే మీడియా ముందు కాని ఈ బూతు పురాణాలను చూసి, అలాగే ఈ బటన్ నొక్కుడనే డబ్బా మాటలతో ప్రజలు విసిగిపోయి ఇప్పుడు గట్టి గుణపాఠం నెప్పారు. ఎంతసేపు వైనాట్ 175 అనుకుని డబ్బా కొడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు బటన్ నొక్కి అదే 175 నుంచి ఇటు ఒక నంబర్ తీసేసం జరిగింది. కనీసం 10 నంబర్ కూడా రీచ్ కాలేని దుర్భరమైన స్థితిలో ఉన్నటువంటి, దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే జాలేస్తుంది. సిద్ధమా 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 అన్నారు. మేము సిద్ధమే, సిద్ధపడ్డాం. మా అధినాయకుడు చాలా స్ట్రాటజిక్ గా మంచి నిర్ణయం తీసుకొని వ్యతిరేక ఓటు ఏది చీలకుండా తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే దుర్మార్గుడిని, దుష్టుడిని ఈ రాష్ట్ర ప్రజల నుంచి విముక్తి పొందించడానికి పూనుకున్నారు. అలాగే టీడీపీ, జనసేన, ఉమ్మడి కూటమి అనేది విజయడంక మోగించి దాదాపు 160 స్థానాల్లో విజయం సాధించడం అనేది చారిత్రాత్మక ఘట్టం. దీనికి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే దాదాపు 15 సంవత్సరాల తర్వాత పూతల పట్టు గడ్డ మీద విజయడంక మోగించినటువంటి అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చినట్టు మా సోదరుడు డాక్టర్ మురళీమోహన్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, అలాగే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు గారు దాదాపు 150,000 మెజారిటీతో గెలిచి చరిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. వీళ్ళిద్దరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఎన్నికల ప్రణాళిక మొదలైనప్పటి నుంచి ఈ ఎన్నో అవమానాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఘర్షణలు తట్టుకొని నిలబడి ఎంతో ధీరవంతమైన స్ఫూర్తితో పోరాటం చేసి ఎన్నో అక్రమ కేసులు బనాయించుకొని ఎన్నో గొడవలలో అనవసరంగా బలిపశువులైనటువంటి జనసేన కార్యకర్తలు, జన సైనికులు ప్రతి ఒక్కరూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా ముందుకు వెళ్లి ఈ విజయ డంక మోగించడంలో కీలక పాత్ర వహించారు. వీళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి పూతల పట్టు ప్రజలకు గాని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి కూటమి అభ్యర్థులకి ఓటు వేసి మాకు భరోసానిచ్చినటువంటి ప్రతి ఒక్క ఓటర్కి పాదాభివందనం తెలియజేస్తున్నాము. మరీ ముఖ్యంగా మా అధినాయకుడు
పిఠాపురంలో దాదాపు 70,000 ఓట్ల మెజారిటీతో గెలిచి చారిత్రాత్మక విజయం అందుకోవడం చాలా గర్వకారణం. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, అలాగే ఈ అవకాశం కల్పించిన మా వర్మ గారికి కూడా వాళ్ళ సీట్ని త్యాగం చేసి వర్మ గారు చాలా సపోర్ట్ ఇచ్చారు. వర్మ గారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఎన్నికల ప్రస్థానంలో దాదాపు 10 ఏండ్లుగా జన సైనికులు చాలా కృషి చేశారు. ఇప్పుడు మన టైం ఆసన్నమైంది. ఎలాంటి అవినీతిని, ఎలాంటి దారుణాలని, దౌర్జన్యాలని ఇక సహించేది లేదు. రాబోయేది మన ప్రభుత్వం. త్వరలో మన అధినాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. దాని తర్వాత మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ది అంటే ఎలా ఉంటుంది, పరిపాలన అంటే ఎలా ఉంటుంది, ప్రజా సంక్షేమం ఎలా ఉంటుంది, యువతకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయనేది మనం భవిష్యత్తులో ప్రాక్టికల్ గా చూపించబోతున్నాం. దానికి ప్రతి ఒక్కరూ సిద్ధమవ్వాలని పేరు పేరున మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ. జై జనసేన. అందరికీ నమస్తే.